టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. రఘునాథ్ బాబు గారు నమస్తే. నమస్కారం. నమస్తే. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఆయన ఆహారం కానీ ఆయన మాట తీరు కానీ ఆయన ధిక్కార స్వరం కానీ మీకు ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో సిమిలర్గా అనిపించినట్టు సామాజిక మాధ్యమాల్లో ఈ రోజంతా కూడా వైరల్ అయింది. మీరేమంటారు అంటే ఎన్టీఆర్ని చాలా దగ్గర నుంచి చూసిన నేతగా నిన్న కేసీఆర్ మాట్లాడిన స్టైల్? ఒకటి, ముందుగా అక్కడ పెద్దలు శోభనాథ రిశ్వరరావు గారికి, మిగిలిన అందరికి కూడా నమస్కారం. ఇకపోతే డెఫినెట్గా ఈ కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు, ఆయన చాలా అవతల వాడికి హత్తుకునేటట్టు ఆ సమయ స్ఫూర్తితో అప్రోప్రియేట్ వర్డ్స్తో ఆయన చెప్పగలడు అనేది నిస్సందేహం. అయితే ఎన్టీ రామారావు గారు కేవలం చెప్పటమే కాదు, ఆయన ఆచరణలో కూడా అలాగే చూపించేవారు. కానీ కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఆయన ఏదో చెప్పి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చాలా సందర్భాలు ఉన్నాయి. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నారు, లేకపోతే తల నరుక్కుంటానన్నారు, లేకపోతే కాంగ్రెస్లో కలిపేస్తా అన్నారు, ఇలాంటి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఉన్న విషయాన్ని చెప్పడంలో నో డౌట్ ఆయన చాలా మంది రాష్ట్రం అంటే ఇందులో ఆత్మగౌరవ నినాదం కనిపించింది అనేది అండి ఎక్కువగా అబ్జర్వేషన్. ఆత్మగౌరవ నినాదం ఒక విషయం మనం చెప్పండి, డెఫినెట్ గా ఆయన సమర్థం. ఇకపోతే గత నాలుగు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక దానిలో కరెక్ట్ గా ప్రధానమంత్రి ఫలానా టైంకి పెడతారన్నప్పుడు కొంచెం ఓ 2 అవర్స్ ముందు ఆల్మోస్ట్ బయటకు వస్తుంటాయి కాబట్టి ఎక్కువ తక్కువ ఆయన పెట్టి అది కొంత దాన్ని హైజాక్ చేసుకోవాలనుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, తప్పని నేను అట్లా లీగల్లీ కరెక్ట్. రెండవది, ఏప్రిల్ 2న ఆయన ఒక లిస్ట్ ఇచ్చి ఏప్రిల్ 7కి లాస్ట్ పేషెంట్ కూడా డిశ్చార్జ్ అయిపోతాడు, దిస్ విల్ బికమ్ ఫ్రీ కరోనా ఫ్రీ స్టేట్. అప్పటికి 14 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఉంది, అయినా కానీ ఈయన ఇది ఫ్రీ అయిపోతుంది అని డిక్లేర్, అంటే సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సెంటర్ ఇది ఉండాలి అని. తర్వాత అది 21 వరకు కేంద్రం తర్వాత ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈయన ఇంకో డేట్ 27 29 ఏదో ఇంకో డేట్ ఒకటి ఇచ్చారు. ఈ రకంగా ఒక ప్రత్యేకత చూపించుకోవడం కోసం ఆయన కొన్ని మాటలు చెప్తారు, కానీ చెప్పిన దానిలో మాత్రం కమ్యూనికేటివ్ స్కిల్స్ డెఫినెట్గా సమకాలీన ముఖ్యమంత్రులతో చూస్తే డెఫినెట్గా ఉన్నాయి. ఇకపోతే కేంద్రాన్ని వ్యతిరేకించటము అంటే ఇంద్రాగాంధీని వ్యతిరేకించినప్పుడు నిరంకుశం, ఆ రోజున ఎమర్జెన్సీ జైళ్లలో పెట్టారు సోమనాథ రాజరావు గారు లాంటి పెద్దలకి, అవన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఇప్పుడు అందరితో చర్చించి చేస్తున్నారు, దఫ దఫాలుగా ముఖ్యమంత్రులతో మాట్లాడారు, ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ అదేంటి, అఫ్కోర్స్ నువ్వు అనుకున్నట్టు అదే టైప్లో డబ్బులు రాకపోవచ్చు, అదే ఇంకో రకంగా 20 లక్షలు అని కానీ మనకు ప్రపోర్షనేట్గా మనం మన 17 నియోజకవర్గాలు లెక్కేస్తే మనకు ఒక 50 వేల కోట్లు వస్తాయి, లేకపోతే 70 వేల కోట్లు వస్తాయి, అలా లెక్కేసి అలా అనుకుని ఉండొచ్చు, అయ్యల్లా మన చేతికి ఇచ్చేస్తే మనమే చూసుకుంటాం అని అనుకుని ఉండొచ్చు. కానీ కానీ అక్కడ ఇక్కడ పాయింట్ కన్సల్టేటివ్ అప్రోచ్ అయితే ఇక్కడ చేశారు కదా, ఇందిరాగాంధీతో ఎన్టీ రామారావు గారు ఢీకొన్న కేంద్రాన్ని విషయాన్ని ఇవాళ మోడీ గారితో కేసీఆర్ దాంతో పోల్చటం నాకైతే సమంగా అనిపించడం లేదు. రైట్, వడ్డే గారి దగ్గరికి వెళ్దామండి ఒకసారి. రఘునాథ్ బాబు గారు, వడ్డే గారు ఏమంటారో విందాం. ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీతో తలపడిన అంశంతో కేసీఆర్ మోడీతో తలపడిన సందర్భాన్ని పోల్చలేమని రఘునాథ్ బాబు అంటున్నారు, మీరేమంటారు? అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా అమానవీయమైనటువంటి, మనకు తెలిసినంత మేరకు గత పలు దశాబ్దాలలో ఏనాడు లేని విపత్కరమైన పరిస్థితి, ప్రత్యేకించి వలస కార్మికులు కానీ రైతులు కానీ నష్టపోయిన పరిస్థితులలో ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరు కరెక్ట్ కాదు అనేది కేసీఆర్ గారు చెప్పాడండి, దాంట్లో తప్పేం లేదండి. చెప్పండి సోమనాథ్ గారు. రైట్, మల్లరావు గారు చెప్పండి.
ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారు లాగా చేశాడా లేకపోతే చేయలేదనేది చర్చ కాదు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి కేంద్రం మీద మాట్లాడిన దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రావాల్సిన నిధులు సరిగ్గా రాలేదనే విధానంలో చేశాను. సో మీరు ఆ విషయంలో మీరు కేసీఆర్ తో అది ఏకీభవిస్తున్నారు? అది 100% ఇప్పుడు కాదు రేపు కూడా చేస్తాం. బికాస్ తెలంగాణ కోసం ఆయన ఒక పోరాటం పార్టీ పెట్టి ఫైట్ చేసేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి సపోర్ట్ చేశాము. మేము పోయి సోనియా గాంధీతో మాట్లాడినందుకే ఈ ఇద్దరు ఎంపీలతో రాలేదు కదా. అక్కడ మొత్తం బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఫైట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అంతా వచ్చేసింది, దానివల్ల అయింది. ఇవాళ మీరు చెప్పినట్టుగా మీరు రాష్ట్ర ఇదే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి మీరు 18 దాకా కానీ లేకపోతే 18 నుంచి ఇప్పుడు దాకా కానీ చూస్తే వారు ఇంత పెద్దలు చెప్పినట్టుగా ప్రతి చోట మీరు ప్రధానమంత్రి గారికి అన్ని రకాలుగా, అది ఓటింగ్ విషయంలో కానీ మాట సపోర్ట్ కానీ లేకపోతే జిఎస్టీ విషయంలో కానీ అన్నిటికీ ప్రత్యేక మీటింగ్ పెట్టి బీజేపీ ప్రభుత్వాల కంటే ముందు ఎక్కువ చేశారు. నిన్న మొన్న కూడా ఇంత ముందు పెట్టినప్పుడు అండి ప్రియస్ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ఏం చెప్పాడు, ఏమంటారా తప్పట కొట్టమంటే ఎవడో బుద్ధిలో అట్ట మాట్లాడుతుండో లైట్లు పెట్టమంటే దానికేం చేస్తాడని ఆయన ఎవరు బీజేపీ వాళ్ళు ఎవరు అనలా, ఈ కేసీఆర్ గారే ఎవరో అన్నట్టు దానికి ఏం సపోర్ట్ చే. ఇవాళ ఈయన ఫైట్ చేసే విధానానికి ఎన్టీఆర్ విధానానికి సంబంధమే లేదు. ఎందుకని ఎన్టీఆర్ ఏదైనా ఒక ఇష్యూ తీసుకుంటే అది ఒక సిద్ధాంత పరంగా దానికోసం కంటిన్యూటీ కనపడింది. మీరు కంటిన్యూటీ చూపించండి దీంట్లో. అయినా ఇప్పుడు ఈ ఫైట్ విషయంలో కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం కదా. మేమే కాదు వేరే మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే తెలంగాణకి ఎక్కువ నిధులు రావాలి, ముఖ్యంగా రైతులకి, రైతు కూలీలకి, కార్మికులకి, వలస కార్మికులకి. ఇవి రాలేదని మేము కొట్టున్నాం. అక్కడ నుంచి బడ్జెట్ వస్తేనే కదా అది మరి కంటిన్యూ చేయమనండి. ఇప్పుడు